ఏమ్మా వచ్చారా? అక్కడ చూడు, చిలకలు చూడు. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ప్రతిరోజు మన ఇంటికి చిలకలు, గోవులు, నా స్నేహితులు వస్తూనే ఉంటాయి కదండి. ఇవే నా స్నేహితులు. కానీ నా స్నేహితురాలు ఒక వారం రోజుల నుంచి చూడాలనున్నది రాబేనని అంటూ ఉందన్నమాట. ఈరోజు నా ఫ్రెండ్ని కలవటానికి కూడా వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నానండి. ఈరోజు తోటకు వెళ్ళే పని ఉన్నదన్నమాట అండి. మా మరిది గారితో పందర్ కూడా తీసుకువెళ్ళు అని అడుగుతున్నానండి. ఆవులొచ్చి పడుకున్నాయమ్మా మీకోసం. మొత్తం అన్నీ కూడా సొంత ఇల్లాగా వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తూ పడుకున్నాయి. అదో ఎలా పడుకున్నాయో బాబు అది చూపించు. ఆవు తల్లి వస్తాను వినాయకుడి దగ్గర ప్రసాదం పెడతాం కదా దానికోసం అన్నమాట. ఈరోజు ఊరు వెళ్లే పని పెట్టుకున్నామండి. అది కూడా మనకి తోట ఉన్నది కదా, ఆ తోటకి సంబంధించి కోఆపరేటివ్ సొసైటీలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడే పని ఉన్నదనమాట. తోటని మనమే డెవలప్ చేద్దామా అని అనుకుంటున్నాము. దానికి లోన్ ఫెసిలిటీ అవి కూడా ఉంటాయి అంటండి. అవి కనుక్కుందాం. అసలు వివరాలు ఏంటి కనుక్కోవటం కోసం ఈరోజు మన తోట దగ్గరికి, అంటే తోటలోకి వెళ్ళము. దానికి సంబంధించి కోఆపరేటివ్ సొసైటీ రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది, మనం వెళ్ళే దారిలోనే అనమాట అండి. అక్కడ ఆగి వారితో మాట్లాడదామని అనుకుంటున్నా. ఎట్లానో అంత దూరం వెళ్తున్నాం కదా, మచిలీపట్నం కూడా వెళ్ళి వచ్చేద్దామని అనుకుంటున్నానండి. ఎందుకంటే నా స్నేహితురాలు నళిని ఉంటుంది కదా, తనకి కొంచెం హెల్త్ బాగోవట్లేదు అనమాట అండి. నేను విజయవాడ కానీ ఎటన్నా మచిలీపట్నం మీదుగా ఏ ఊరు వెళ్తున్నా సరే ఫోన్ చేస్తే ఇవి ఒకసారి వచ్చి వెళ్ళొచ్చు కదా చూడాలని ఉంది అని అంటూ ఉంటుంది. నేనేమో నా పని ఒత్తిడిలో వెళ్ళలేకపోతున్నాను అనమాట. సరే ఈరోజు ఎలానో ఇక్కడి వరకు వెళ్తున్నాం కదా, అట్నుంచి మచిలీపట్నం కూడా వెళ్ళి నా ఫ్రెండ్ని కూడా కలిసి వచ్చేద్దామని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు కొద్దిగా ఫ్రీ టైం ఉన్నది, నా బిజీ స్కెడ్యూల్లో అలా కొట్టుకుపోతూ ఉన్నాను అనమాట. ఫోన్లో అయితే ఫ్రెండ్స్ అందరితో రెగ్యులర్గానే ఉంటానండి, కానీ అది చూడాలని ఉంది అని అనేసరికి ఇక ఈరోజు మచిలీపట్నానికి కూడా ప్రయాణం పెట్టుకున్నానండి. అలానే కొద్ది పనులు అవి ఉన్నాయి, నా ఫ్రెండ్ని కూడా కలుసుకుని దాన్ని కూడా చూసి వద్దామని వెళ్తున్నానండి. ఓకే బాయ్ అండి. చినుకులు పడుతూ ఉన్నాయి ఎక్కడికన్నా, ఊరంటే చాలు చినుకులు స్టార్ట్ అయిపోతున్నాయండి. అయినా మనమేం ఆగేది లేదు. ఈరోజు మధ్యాహ్నం ఒక కార్యక్రమం ఉన్నదన్నమాట అండి, దానికి మా వారు అటెండ్ అవుతానని అన్నారు. ఇక నేను మా మరిది గారు ఇద్దరం బయలుదేరామన్నమాట. ఎందుకంటే ఈ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి ఆఫీసరు వాళ్ళు కూడా మా ప్రేమకి బాగా తెలుసు అన్నమాట అండి. అందువల్ల మేమిద్దరము బయలుదేరాం. అయ్యా
వెళ్ళొస్తాను శివయ్య, నా కూడా రా నాయనా. సరే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను కదా, దానికి ఏమన్నా స్వీటు హాటు తీసుకువెళ్తామని. మా బ్రాండ్ ఉంటుంది కదండి బాలాజీ స్వీట్ స్టాల్, అక్కడికి వెళ్ళి దాంట్లో ఆగి స్వీట్ కొనుక్కోవటానికి వెళ్ళాను అనమాట అండి. ఎంతమంది ఉన్నారో చూడండి ఆడవాళ్ళు. ఎందుకంటే మా సైడు ఒక సాంప్రదాయం ఉంటుందండి, ఏదన్నా పలకరింపుకి వెళ్ళేటప్పుడు తీపి తీసుకువెళ్తారు, స్వీట్ తీసుకువెళ్తారు. బహుశా వీళ్ళందరూ పలకరింపుకో వెళ్తున్నట్లున్నారండి, అందరూ కూడా ఆగి స్వీట్స్ కొనుక్కుని వెళ్తున్నారు అనమాట. మా వెంపు కొన్ని కొన్ని సాంప్రదాయాలు తమాషాగా ఉంటాయి అనమాట, అందుకనే వివరంగా చెప్తున్నానండి. నేనేమో ఒక స్వీటు రెండు రకాల హాటు తీసుకుని బయలుదేరామండి. వర్షం బాగానే తగ్గిందే, వర్షం బాగానే ఉంది కానీ ఆగలేకుండా తింటానికి ఏమైనా కొనిపెట్టు. ఇప్పుడే కదా బయలుదేరాము, అంటే తింటూ వెళ్ళిపోతా ఉంటే డ్రైవ్ చేసినట్టు ఉండదు. ప్రేమాబాబుకి దాణా వేయాలి, పటపట్ల దాణా వేసేయాలి ప్రేమాబాబుకి. మొక్కజొన్న పొత్తులు సీజన్ అయితే ఇంకేం అక్కర్లేదండి, మొక్కజొన్న పొత్తులు ఇస్తే చాలు, తినుకుంటూ డ్రైవ్ చేసేస్తాడు. స్టార్టింగ్లోనే చూడండి చిన్నపిల్లల్లాగా, ఏమన్నా కొనిపెట్టు ఏమన్నా కొనిపెట్టు. మా అన్నయ్య అంతే, ఎక్కడికన్నా ప్రయాణం అని అంటే ఇంటి దగ్గర ఏమీ తింటగాని ఎక్కడికన్నా ప్రయాణం అయితే ప్రయాణంలో మాత్రం ఆకలేస్తుంది, ఏమన్నా పెట్టు ఏమన్నా పెట్టు అంటా ఉంటాడు మా వదిన్. అలాగా ప్రేమబాబుకి డ్రైవింగ్ స్టీరింగ్ పట్టుకోగానే తినడానికి ఏమైనా పెట్టాలండి అబ్బాయికి, దాంట్లో ఏమైనా కొని పెడతానండి. పద ఇప్పుడు పెట్రోల్ లేకుండా కార్ వెళ్తుందా? వెళ్ళదు, అది మిషన్. రే ఇంటి దగ్గర బాబు ఇప్పుడే పెట్టాను నీకు టిఫిన్. మీ పెద్దన్నయ్య అలా అనేవారు అంట కదా, పాలు తాగేసి పెరిగండం తినేసి అట్లా వెంట వెంటనే చేసేవారు అంట ఆయన. అదేంటి ఇప్పుడే కదా పెరిగండం తిన్నావు పాలు తాగుతున్నావు అని అంటే ఏ కంపార్ట్మెంట్కి ఆ కంపార్ట్మెంటే అనేవాళ్ళు అంట కదా. మరి అవునా? అబ్బో మా మా ఆడపడుచులకి స్టేటస్కి కమెంట్స్ పెట్టడం వచ్చిందంటమ్మా, నేను చూడట్లేదండి అస్సలు వాట్సాప్లు ఇయ్యను, ఎట్లా బయటకు వచ్చినప్పుడు ఎప్పుడన్నా చూస్తూ ఉంటా. చూడు నాగేశ్వరరావు గారి మనవడం. ఏ ఆయనే అవ్వాలనే ఉంది వాళ్ళ వాళ్ళ తాత ఆటో ఆయనకి గొప్ప అనమాట, అంతే కదా. మా తాత నాకు గొప్ప, అంతే కదా అంతే కదా. నాగేశ్వరరావు గారి మనవడం అని రాయించుకున్నాడు చక్కగా. ఇక్కడ ఏంటో చూసారా అండి, వర్షాలు కదా అలా ఉంటుంది. వర్షం లేదు, మన ఇంటి దగ్గర చినుకులు పడతాం, ఇక్కడ ఏం పడిన దాఖలా కూడా లేదు. ఇదిగోండి మా చేపల చెరువులు, మా చేపల చెరువులు అంటే మా అని కాదు మా ఏరియా చేపల చెరువులు. ఇదిగోండి మన తోటకి సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీ సంఘం అనమాట ఇది. సేరి లక్ష్మీపురం అని ఉంటుంది అనమాట అండి, అంటే కృష్ణా జిల్లాలో ఇంకొక లక్ష్మీపురం కూడా ఉన్నదనమాట, అందుకని ఇక్కడ మాత్రం సేరి లక్ష్మీపురం అని పేరు పెట్టారు. కోఆపరేటివ్ సొసైటీ ఇది మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది అనమాట అండి, అందుకని మనం తోటలోకి వెళ్ళట్లేదు ఇప్పుడు. పైగా ఇప్పుడు కొంచెం వర్షంగా చినుకులు పడుతూ ముసురుగా ఉన్నది కదండి, తోటలోకి వెళ్ళినా ఇబ్బంది అవుతుందని, టైం కూడా మనకి ఎక్కువ టైం పడుతుంది, అందుకని తోటలోకి వెళ్ళలేదు. ఈ కోఆపరేటివ్ సొసైటీలోనే మాట్లాడటానికి వచ్చామన్నమాట అండి. వారు ఆడిటింగ్లో ఉన్నారటండి, అందువల్ల కొద్దిగా ఒక వారం ఆగి మేము చూస్తామమ్మా అని చెప్పారు, బిజీగా ఉన్నాము అని. అలానే దానికి సంబంధించిన కాగితాలు అన్నీ ఇచ్చాను, మరికొన్ని కాగితాలు అడిగారనమాట, లింక్ డాక్యుమెంట్స్ అవి కూడా అడిగారు. అయితే వాటి జిరాక్స్లు నేను తీసుకువెళ్ళలేదన్నమాట, సరే మళ్ళీ తీసుకుని వస్తామండి అని చెప్పాను. ఎలానో వాళ్ళు బిజీగా ఉన్నారండి, ఒక వారం పాటు మాకు చాలా బిజీ ఉన్నారమ్మా, మేము తర్వాత మాట్లాడదాము అని అన్నారు. సరే నేను వీడియో తీస్తుంటే ఏంటమ్మా వీడియో తీస్తున్నారు అని అన్నారు. ఇలా యూట్యూబ్ ఛానల్ ఉందండి అందులో చిన్న పెట్టు పెడతాను అని అంటే
వెంటనే ఆఫీస్లో వాళ్ళందరూ కూడా నీ పేరేంటండి అని అడిగి ఓపెన్ చేసి చూడటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా జరిగింది. ఒకరైతే మేము వచ్చేసేటప్పుడు బయటకు వచ్చి చూసామండి బాగున్నాయి ఈ వీడియో, ఈవేళ ఫలానాది పెట్టారు కదా అని అని అడుగుతున్నారు అన్నమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అలానే బయటికి రాగానే అక్కడ పెద్ద రావి చెట్టు ఉందండి. ఆ రావి చెట్టుకి మొత్తం మధ్యలో పోతంతా కూడా మంచి కుంకుమ రంగులో ఉన్నదండి. ఇదేంటో నాకు అర్థం కాలేదన్నమాట. ఏంటండి ఇది అంటే బహుశా వేర్లో ఏయో అయ్యి ఉంటాయండి, బాగా ఇట్లా కుంకుమ రంగులో ఉన్నాయి. మీకు తెలుసా అండి ఇదేంటో? తెలిస్తే కనుక చెప్పండి. నాకు మాత్రం చాలా గమ్మత్తుగా అనిపించి వీడియో తీశాను అనమాట. నాకు ఏదన్నా నచ్చితే వెంటనే వీడియో తీసి మీకు చూపిస్తూ ఉంటాను కదా. ఇక అక్కడ వారికి కూడా బాయ్ చెప్పి మళ్ళీ ప్రయాణం కొనసాగించామండి. ఇప్పుడు సరాసరి మచిలీపట్నం వెళ్ళిపోతున్నామండి. మాకు రోడ్డు చాలా బాగుంటుందండి, హైవే కదా. ఇక హైవే ఎక్కిన కాడి నుంచి జయమని వెళ్ళిపోవచ్చు. జర్నీ కూడా చాలా బాగుంటుంది, కూల్గా ఉంది కదండి క్లైమేట్ కూడా, అందుకనే ఈజీగానే వెళ్ళిపోయాము, మచిలీపట్నానికి చేరుకున్నాం. నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. కార్ తిప్పుకొస్తున్నాడు ప్రేమబాబు. కవర్ ఇవ్వు వెనక. ఇదిగోండి నా ఫ్రెండ్ నళిని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము. నెహ్రూ గారు నళిని ఇంట్లోనే ఉన్నారు. నిజానికి వాళ్ళు కూడా విజయవాడకి ప్రయాణం అవుతున్నారు అనమాట. ఇక నేను వస్తున్నాను అని ఫోన్ చేసేసరికి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళింటో కూడా కృష్ణయ్య ఉన్నాడు, చూసారా అండి. నా ఫ్రెండ్ నళిని, నెహ్రూ ఇద్దరు వాళ్ళేమో విజయవాడ వెళ్తున్నారు అనమాట. ఈమె తాళం ఇచ్చేస్తాను, ఇక్కడే ఉండు, వచ్చిన తర్వాత కబుర్లు అడుగు, పొద్దున్నే వెళ్తూ కానీ పర్లేదు వేళంతా గడుపుతూ కానీ అంటాను. అమ్మ నాకు వీలు అవదులేవే, మళ్ళీ నేను వస్తాను అని చెప్పాను. నా ఫ్రెండ్కి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిందని చెప్పాను కదండి, కొద్దిగా లివర్కి తేడా వచ్చిందనమాట అండి. పిల్లలిద్దరూ ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరూ అబ్రాడ్లో ఉన్నారు. మనకి బాధ్యతలు ఉన్నాయి, పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, హెల్త్ పట్ల జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. అలానే వాళ్ళ అబ్బాయి మొన్నే వచ్చిళ్ళాడనమాట, ఆంటీకి ఇమ్మనమని నా కోసం హ్యాండ్ బ్యాగ్ తెచ్చాడట. అలానే నా ఫ్రెండ్ కూడా నా కోసం ఏయో కొనుంచింది, అవన్నీ కూడా ఇచ్చిందండి. అవన్నీ తీసుకుని వస్తూ ఉంటే బాధగా అనిపించిందండి. ఎలా అయినా చిన్ననాటి స్నేహితులం కదండి, ఎంతసేపు కబుర్లు ఆడుకున్నా తనివి తెరదు. 2 గంటల సేపు అలా కబుర్లు ఆడుకుంటూనే ఉన్నామండి. అలానే నా ఫ్రెండ్ హెల్త్ కూడా ఇప్పుడు పర్లేదు, బాగానే ఉన్నదండి. కానీ ఏది ఏమైనా మన ఆడవాళ్ళ మన హెల్త్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మన హెల్త్ పాడైందంటే ఇల్లంతా తలకిందులు అయిపోద్దండి. పైగా మనకేమో చాలా బాధ్యతలు కూడా ఉంటాయి కదా. ఇంకా నెహ్రూ గారు బాగానే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు, దాన్ని కూడా బాగా చూసుకుంటున్నారు. పిల్లలు కూడా ఆందోళనగా ఉంటారు కదండి, దూర ప్రాంతాల్లో ఉంటే హెల్త్ బాగా చూసుకోవి, నీ పట్ల నువ్వు శ్రద్ధ పెట్టాలి అని నన్నీకి చెప్పి ఇక బయలుదేరుతుంటే నాకు కూడా బాధగా అనిపించిందండి. కానీ నా పనుల్లో నేను ఇలా కొట్టుకుపోతూ ఉన్నాను కదండి. ఏమంటే ఇవన్నీ మన బాధ్యతలే, కానీ మన పట్ల మనం శ్రద్ధగా ఉండటం కూడా చాలా పెద్ద బాధ్యత అండి. ఇది అసలు ఎవరో విస్మరించొద్దు. వన్స్ హెల్త్ పాడైతే ఆర్థికంగా అలానే ఇల్లు గుళ్ళైపోతుంది, ఒళ్ళు గుళ్ళైపోతుంది, ఇల్లంతా తలకిందులు అయిపోతుందండి. చాలా ఇబ్బంది పడతాము. మన పట్ల మన హెల్త్ పట్ల జాగ్రత్తగా ఉండాలి, అలానే ఇంట్లో వాళ్ళ హెల్త్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఎవ్వరూ విస్మరించొద్దు. ఇక మా ఫ్రెండ్కి బాయ్ చెప్పి రిటర్న్ బయలుదేరాం కదండి. సాయంత్రం 6 గంటలకల్లా భీమవరం చేరుకున్నాము. అడపాదడప మధ్యలో చినుకులు పడ్డాయి, కానీ పెద్ద వర్షం అయితే పడలేదండి. ఈరోజుకి అయితే ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.